బహోన్నతమైనటువంటి 490 సంవత్సరాల తర్వాత భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణాన్ని చూసిన తర్వాత సనాతనమైనటువంటి ధర్మం పరిడగిలుతున్నటువంటి సందర్భంలో కేంద్రంలో మళ్ళీ మోదీ గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం. దీనికి రెండు ప్రధానమైన కారణాలు. బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞానం అంటే కేవలం వింతలు విచిత్రాలు, విశ్వ ప్రళయాల గురించి అని మనం అనుకుంటాం. ఎక్కడో వింత జరిగితే, విచిత్రం సంభవిస్తే మనకు బ్రహ్మం గారి కాలజ్ఞానాలు ఏముందో తెలియకపోయినా బ్రహ్మం గారి కాలజ్ఞానాలు చెప్పారు, ఇలా జరుగుతోంది అని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. బ్రహ్మం గారి కాలజ్ఞానాలు ఈ మాట, రెండక్షరముల పేరున్నవాడు దేశాన్ని పెక్కేళ్లు పరిపాలించేను. రెండక్షరముల పేరున్నటువంటి వ్యవహారిక నామం ఎవరి యొక్క పేరులో ఉంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి అంశం కాలజ్ఞానంలో నాకు రెఫరెన్స్ దొరికింది. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, వాళ్ళని నెహ్రూ అని పిలుస్తారు. 16 ఏళ్ల వరకు నెహ్రూ, మళ్ళీ మళ్ళీ ఆయనే ప్రధానమంత్రిగా ఉంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్దాం. యోగి ఆదిత్యనాథ్ గారు, వారిని యోగి అని పిలుస్తారు. ఎన్నో సర్వేలన్నీ కూడా అక్కడ భాజపా పార్టీ కాదని, వేరే పార్టీలు అధికారంలోకి వస్తాయని ఎన్నో రకాలుగా చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క వ్యవహారిక నామం యోగి. ఆయన సెంట్రల్ మినిస్టర్, మళ్ళీ యూపీని అధికారంలో తీసుకురావటం, మళ్ళీ 2వ దఫా కూడా ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్నికల్లో కూడా మళ్ళీ 2 అక్షరముల పేరున్నవాడు దేశాన్ని పెట్టేయండి పరిపాటి, ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన మనం వైఎస్ అని సంబోధన చేస్తూ ఉంటాం. ఆ వైఎస్ అని సంబోధన చేస్తున్నటువంటి నేపథ్యంలో వారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ సెక్రటరీ కూడా అధికారంలోకి వచ్చింది. వారు ప్రమాదవశాత్తు చనిపోయారు, అది వేరే విషయం, కానీ పవర్ అనేటువంటిది మళ్ళీ కంటిన్యూ అయ్యింది. ఈ విషయాన్ని పక్కన పెడతాం. నరేంద్రనాథ్ మోదీ గారు, గతంలో వారు గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వరుసగా 3 పర్యాయాలు, వారిని అందరూ కూడా మోదీ అని పిలుస్తారు. 2 అక్షరముల పేరుతోనే మోదీ అని పిలుస్తారు. ఒకసారి ముఖ్యమంత్రి గారు, మళ్ళీ 2వసారి ముఖ్యమంత్రి గారు, 3వసారి ముఖ్యమంత్రి గారు, ఇక 4వసారి దేశ ప్రధానమంత్రి గారు, మళ్ళీ 5వసారి అయిన దేశ ప్రధానమంత్రి గారు, ఆయన మళ్ళీ కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నా ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసకుడిగా కాలజ్ఞానాన్ని, కాళికాంబ సప్తసతిని, వీటన్నిటినీ కూడా అవగాహన చేసుకుంటే భారతదేశంలో మళ్ళీ 2 అక్షరముల పేరున్నవాడు దేశాన్ని పెక్కేళ్లు పరిపాలించేను, ఆ 2 అక్షరముల పేరున్నటువంటి వ్యక్తి పరిపాలన కాలంలోనే మన భారతదేశం అవ్వచ్చు, ఆ రాష్ట్రం అవ్వచ్చు చాలా గొప్పగా విరాజిల్లేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని గురించి మనం చెప్తున్నాం. సో సెంట్రల్లో ఖచ్చితంగా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం తప్పకుండా. కమింగ్ టు తెలుగు స్టేట్స్, మనకు ఎలాగో ఇక్కడ శాసనసభ ఎన్నికలు తెలంగాణలో అయిపోయాయి. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారు అధికారయుక్తంగా ఉన్నారు. 6 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది, అంటే ఇది ప్రపంచానికి తెలియాలి, అంటే బ్రహ్మం గారి యొక్క వైభవం కాలజ్ఞానంలో ఉన్నటువంటి అంశం, ఉత్తరాన ఉన్నట్టి వంశంబు దేశాన్ని పెక్కేళ్లు పరిపాలించుకుని, ఇదే క్యూట్యూబ్ సాక్షిగా మన గంత ఇంటర్వ్యూలో మన ఛానల్లో మాత్రమే నేను చెప్పినటువంటి అంశం. చాలా విషయాలు చాలా చోట్ల చెప్పాను, అవేవి జనబాహుళ్యంలోకి విస్తృతంగా వెళ్ళలేదు. ఈ అంశం జనబాహుళ్యంలోకి బాగా వెళ్ళింది, చాలా మంది తిట్టుకున్నారు, చాలా మంది పొగిడారు, అది వేరే విషయం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, పైగా రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అవుతారా అన్నటువంటి ప్రశ్న. ఆ రోజు మన క్యూట్యూబ్ నుంచి మన యాంకర్ అడిగితే నేను చెప్పినటువంటి రెఫరెన్స్ బ్రహ్మం గారి కాలజ్ఞానంలో యథాతథంగా ఉన్నమాట. ఉత్తరాన ఉన్నట్టి వంశంబు దేశాన్ని పెక్కీళ్లు పరిపాలించేను అన్నటువంటి అంశం ఉంది. అలాగే రావణ కాష్టమున కల్లోలం ఒకటి చెలరేగి
దేశాన్ని అల్లకల్లోలంబు చేశాను. ఈ రెండు రెఫరెన్స్లు ఉన్నాయి. ఈ రెండు రెఫరెన్స్లను బట్టి నేను చెప్పాను, ఉత్తరాన ఉన్నటువంటి వంశం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క వంశం. వారి కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలన చేశారు. 16 సంవత్సరాల పాటు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, మరో 3 పర్యాయాల పాటు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పరిపాలన చేశారు. తర్వాత రావణ కాస్తమున కల్లోలం ఒకటి చెలరేగి దేశాన్ని అల్లకల్లోలం చేశాను. ఏమిటి రావణ కాస్తం? భారతదేశానికి పక్కనే ఉన్న రావణ కాస్తం అంటే శ్రీలంక. అక్కడ కల్లోలం, ఎల్టీటీ ఉగ్రవాదులకి తమిళులకి మధ్యలో ఏదో సంఘర్షణ. అప్పుడు ఇందిరాగాంధీ గారి యొక్క తనయుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈయన దేశానికి సంబంధించి ఎల్టీటీ ఉగ్రవాదులకి వీళ్ళకి మధ్య జరుగుతున్న సంఘర్షణలు ఆయన కలుగు చేసుకోవటం వల్ల రావణ కాస్తమున కల్లోలము చెలరేగి దేశాన్ని, మన భారతదేశాన్ని అల్లకల్లోలం చేసే కుట్ర ఒకటి జరిగింది. ఏంటో తెలుసా? తమిళనాడుకు సమీపంలోని పెరంబదూరులో బాంబు బ్లాస్టింగ్ అవ్వటం, అలాగే రావణ కాస్తంలో కల్లోలం చెలరేగటం వల్ల రాజీవ్ గాంధీ గారు హత్య గాదించబడటం, ఆ తర్వాత వాళ్ళ సతీమణి అయినటువంటి సోనియా గాంధీ గారు 2004 నుండి 2014లో యూపీఐ చైర్పర్సన్గా ఉంటే 10 ఏళ్ల పాటు వాళ్ళే అధికారంలో ఉన్నట్టు కూడా మనం చూసాం. కాబట్టి సమీపమైనటువంటి భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ అన్నటువంటిది పునర్జీవితం జరిగేటువంటి అవకాశం అది ఎక్కడి నుంచైనా జరగచ్చు, తెలంగాణ నుంచి కూడా అవ్వచ్చు. సమీప భవిష్యత్తులో ఇప్పటికిప్పుడు ఈ ఎలక్షన్స్ లో కాకపోయినా రాజీవ్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు లేదా వాళ్ళ వంశాంకురాలు చివరి వ్యక్తి ఎవరు ఉన్నప్పటికీ కూడా భారతదేశానికి సంబంధించి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎప్పటికైనా మళ్ళీ అధికార పీఠం లేదా ప్రధానమంత్రి పదవి ఖచ్చితంగా వారు దానికి దగ్గరగా ఉంటారు. ఈ ఎన్నికల్లో అది జరగకపోవచ్చు, కానీ సమీపమైన భవిష్యత్తులో వాళ్ళ కుటుంబంలో. అసలు రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే యోగ్యం భాగ్యం లేదు ఆయన జాతకం ప్రకారం చాలా మంది చెప్తూ ఉన్నారు. ఇలాంటి జ్యోతిష్యులు రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఓడిపోయారు, కనీసం ఒక్కరు కూడా కాంగ్రెస్ బలం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని చాలా మంది జ్యోతిష్యులు చెప్పారుగా, మరి ఏమైందంటారు? కలియుగంలో 5 ఏళ్ళు గడిచినటువంటి మీదట పంచాంగములు తనికి మారినవై పోవు, నవగ్రహముల నడక మారినని గురుదేవుల వాక్యం కూడా ఉంది. సో మీరు మెజర్ చేసే మెజర్మెంట్స్ కి అతీతవంతమైనటువంటి స్థితిగతుల్లో కలియుగంలో 5 ఏళ్ళు గడిచినటువంటి మీదట ఇప్పుడు 5124 సంవత్సరాలు పురస్కరణ చేసుకున్నాం మనం. 5000 సంవత్సరాల నుంచి అంటే 100 ఏళ్ల నుంచే ఇలాంటి ఆటపోట్లు స్టార్ట్ అయ్యాయి. ఇంకా మనం అనుకున్నటువంటి గ్రహగతులు 30 నెలల్లోనే మందగమనుడైనటువంటి శని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తారంటే 3 రోజుల్లో కూడా ఆయన ట్రావెల్ చేయొచ్చు. ప్రపంచంలో వింతలు విచిత్రాలు ఇంకా జరగబోతున్నాయి. కాబట్టి బ్రహ్మగారి యొక్క కాలజ్ఞాన ప్రకారంగా సోనియా గాంధీ గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రియాంక గాంధీ లేదా రాహుల్ గాంధీ, వీళ్ళ ఇరువురు లేదా వీరి కుటుంబ సభ్యులు చివరి వంశాంకురం ఉన్నంత వరకు భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి లేదా ఆ అధ్యక్ష పీఠానికి దగ్గరగానే వీరు ఉంటారు. ఇది సమీప భవిష్యత్తులో జరిగి తీరుతుంది. అందులో భాగంగానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది అందరూ అనుకుంటారు ఇంకా అయిపోయింది, కాంగ్రెస్ ఏమీ లేదు, దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. బ్రహ్మగారి యొక్క కాలజ్ఞానం, బికాజ్ నేను సనాతనమైన ధార్మికవాదిగా బీజేపీని నేను ఇష్టపడతాను, నేను కాంగ్రెస్ ను పొగడట్లేదు, ఉన్నటువంటి వాస్తవికమైనటువంటి పరిస్థితులు అట్లాంటివి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.